భాషలో కవిత్వానికి కమర్షియల్ వాల్యూ లేదు. ఇది అందరూ ఒప్పుకోవాలి. ఏదో శ్రీ శ్రీ క్రియాన్యుడి గారు వాళ్ళ చక్రవర్తి బాగా ప్రాణం చెందిన వాళ్ళు చెప్తే మామూలుగా పుస్తకం అంటే అప్రూవ్ చాలా సంఖ్య చాలా తక్కువ. అదే మీకు రష్యాలో ముఖ్యంగా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కవిత్వానికి చాలా డిమాండ్ ఉండేది. అంటే మంచి కవిత్వం రాసిన ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వడం అంటే పారిపోషికాలు ఇవ్వడం అలా ఉండేది రష్యాలో. అలాగే చైనాలో పోతే ఇంకా కొన్ని దేశాలు కొరియా అన్న చోట కవిత్వానికి చాలా విలువ. అంటే కవి కవిత్వం రాసి మంచిగా స్థితి ఉండేది అక్కడ. ఇప్పుడు ఆ స్థితి లేదు అక్కడ. ప్రజలు మా సామాజిక మార్గం కాబట్టి ఇంత కష్టపడి పుస్తకం రాయడం దాన్ని ఉద్ధరించి మా జరుగుతుంది ఆవిష్కరించడం ఈ మంచి పని చేసినందుకు గొప్ప పని. అంటే కవితలు కవిత్వానికి నా వంపు ఒక అంటారు సమితలం కూడా ఆలోచించాను. శ్రీశ్రీ గారు అంటూ నేను సైతం ప్రపంచానికి సమితలం కూడా ఆలోచించాను అన్నట్టు ఆయన ఒక సమిత ఆలోచించారు గారు. నేను చెప్పినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ మూర్తి గారు.